వెల్కమ్ బ్యాక్ ప్రైవేట్ రంగంలోని కంపెనీలు నిర్వహించే పెట్రోల్ బంకులకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది ఈ కంపెనీల బంకులకు యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ నిబంధనలు వర్తింపజేసింది ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మారుమూల ప్రాంతాల్లోని ప్రైవేట్ పెట్రోల్ బంకులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది ఇప్పటివరకు యూఎస్ఓ నిబంధన ప్రభుత్వ రంగం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు మాత్రమే వర్తించేది ఈ నిబంధన కింద ఓఎంసీలు లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా రోజు పెట్రోల్ డీజిల్ ను వాహనదారులకు అందుబాటులో ఉంచాలి లేకపోతే ఆ బంకుల లైసెన్స్ రద్దవుతోంది ఇప్పటి వరకు ప్రైవేటు కంపెనీల నిర్వహణలో బంకులకు ఈ నిబంధన లేదు దీంతో ఈ కంపెనీలు ముడి చమురు ధర పెరిగి పెట్రోల్ డీజిల్ అమ్మకాలు గిట్టుబాటు కానప్పుడు నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నాయి ఇక ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారల్ చమురు ధర నూట ఇరవై డాలర్లకు చేరింది ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఏప్రిల్ ఆరు నుంచి ధరలు పెంచకుండా పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నాయి దీంతో లీటర్ పై దాదాపు పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు నష్టం వస్తుంది ఇదే సమయంలో ప్రైవేటు కంపెనీలు మాత్రం ఇంత నష్టంతో బంకులను నడపలేక మూసివేస్తున్నాయి అయితే ప్రభుత్వం మాత్రం వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే నెపంతో ఈ పంపులకు యుఎస్ఓ నిబంధనలు వర్తింపచేయాలని నిర్ణయించింది అందుకు అనుగుణంగానే పెట్రోలియం మంత్రిత్వ శాఖ యుఎస్ఓ నిబంధనలు ప్రైవేటు కంపెనీల బంకులకు విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక ద్రవ్యోల్బణం కట్టడిలో భారతీయ రిజర్వ్ బ్యాంకు నిలుప్తంగా వ్యవహరించిందన్న విమర్శలను గవర్నర్ దాస్ తోసిపుచ్చారు వృద్ధి రేటుకు ఊతమివ్వాలనే ఉద్దేశంతో వడ్డీ రేట్లు పెంచకుండా సంయమనం పాటించినట్లు తెలిపారు ద్రవ్యోల్బణ కట్టడే లక్ష్యంగా దూకుడుగా వడ్డీ రేట్లు పెంచి ఉంటే కోవిడ్ నుంచి కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభానికి లోనయ్యేదన్నారు రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు శాతం దాటిన వెంటనే ఆర్బీఐ కీలక రెపు రేటు పెంచి ఉంటే ద్రవ్యోల్బణం ప్రస్తుత స్థాయికి చేరేది కాదు అని కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఈ విషయం స్పష్టం చేయడం విశేషం కాగా కీలక వడ్డీ రేట్ల పెంపు విషయంలో తాము మిగతా కేంద్ర బ్యాంకుల కంటే వెనుకబడి ఉన్నాము అన్న విమర్శలను శక్తికాంత్ దాస్ తోసిపుచ్చారు మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే తమ విధానాలు ఉంటాయి అన్నారు ఇక శాఖలు లేకుండా డిజిటల్ సేవల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించే ప్రత్యేక బ్యాంకుల స్థాపనకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నో చెప్పారు ఈ బ్యాంకుల విషయంలో కొన్ని సమస్యలు ఉన్నందున ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనే తమ పరిశీలనలో లేదన్నారు నీతి ఆయోగ్ గత ఏడాది నవంబర్లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది కొత్త బ్యాంకుల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రస్తుతం తమ పరిశీలనలో లేవని దాస్ స్పష్టం చేశారు రుణాల రికవరీలో ఏజెంట్ల వేధింపుల ఆర్బీఐ గవర్నర్ దాస్ తీవ్రంగా స్పందించారు ఈ విషయంలో ఏజెంట్లు ఏమాత్రం అతిగా ప్రవర్తించినా రుణాలు ఇచ్చిన సంస్థలపై తీవ్ర చర్యలు తప్పవు అని హెచ్చరించారు రుణ వసూళ్ల కోసం ఏజెంట్లు ఖాతాదారులకు సమయం కాని సమయంలో ఫోన్లు చేయడం అనుచిత భాష ఉపయోగించడం వంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదు అని తేల్చి చెప్పారు ఇలాంటి చర్యలు రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థల పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తాయి అని అన్నారు బిజినెస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏబిఎన్